అందరికి నమస్తే. గరం గరం వార్తలకు స్వాగతం. ఇలా కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. ముందుగా హెడ్లైన్. వాలంటీర్లపై డబుల్ గేమ్ ఆడుతున్న బాబు. 10,000 ఇస్తానని గాలమేసా. వర్మ పరువు తీసిన టీడీపీ కార్యకర్తలు. పవన్ కెట్ల సపోర్ట్ చేస్తావని వేసిండ్రు ప్రశ్నలు. అప్పట్లో రేవంత్ రెడ్డితో డి అంటే డి, ఇప్పుడేమో ఒగుడుతుండు కోమన్ రెడ్డి. దొంగతనంలో సినిమా రేంజ్ ట్విస్టులు. ఇట్లా కూడా ఉంటారా అమ్మాయిలు. వైఫ్ తో రాజమౌళి చేసిన డాన్స్, మస్తు ఖుషి అవుతుండ్రు ఫ్యాన్. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరినప్పుడు పెద్ద పంచదే నడిచిందుల్లా. ఇక ఆయనకు పీసీసీ ఇచ్చినప్పుడు అయితే సీనియర్లు అందరూ మస్తు కోపం చేసిర్రు. మేమందరం లేమా, ఆయనకెందుకు ఇచ్చిందని ఆటాడుకున్నారు అందరేమో. కానీ కోమటి రెడ్డి బ్రదర్స్ అయితే బజార్ ఎక్కి మరి రేవంత్ రెడ్డిని ఇజ్జత్ తీసినట్టే మాట్లాడిండ్రు. కానీ అదే ఇప్పుడు సీన్ మొత్తం చేంజ్ అయింది. ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇంకా పుట్టలే. రేవంత్ రెడ్డి గారు అనవసరంగా నన్ను రెచ్చగొట్టద్దు. మీరు రేపు గాంధీ భవన్ టీడీపీ ఆఫీస్ గా మారిపోతుంది ఖాయం, కాబట్టి మీరు ఎవరు కూడా నన్ను కలవద్దు. రేవంత్ రెడ్డి ఇవాళ చాలా పెద్ద తప్పు చేసిండు, ఆయన ముఖం కూడా చూడదలుచుకోలేదు. అన్న ఈ రేంజ్ లో మాట్లాడిండు, అట్లాంటప్పుడు నేనెందుకు మాట్లాడద్దు అన్నట్టే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు ఇంకో రెండు మాటలు ఎక్కువనే అన్నాడు రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డి బ్రాండ్ బ్లాక్ మెయిలర్, సోనియా గాంధీని బలిదేవత అన్న మాట వాస్తవం కాదా? ఇట్లా కుర్చీ మడత పెట్టి అన్నట్టే ఇద్దరు అన్నదమ్ములు నాలుక మడత పెట్టి అంటే టూ అనుకుంటా తుప్పు రేపిండ్రు రేవంత్ రెడ్డిది. కానీ సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి గారు ఈ టర్మ్ ఉంటారు, మళ్ళా టర్మ్ ఉంటారు, ఏమైందిరా? మరి ఏమైందో గాని కోమటిరెడ్డి కోపం చల్లారింది, ఆవేశం ఆగిపోయింది. అన్ని వదిలేసిన వాళ్ళు అన్ని మర్చిపోయినట్టే కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఇప్పుడు రేవంత్ భజన చేస్తున్నారు. మరొకసారి ఎవరు లేరు, రేవంత్ రెడ్డి గారు ఈ టర్మ్ ఉంటారు, మళ్ళా టర్మ్ ఉంటారు. ముఖ్యమంత్రి గారు కూడా ఒక మంచి డైరెక్షన్ ఇచ్చిండ్రు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మస్తు మారిపోయిండ్రు. లేకపోతే మరి రేవంత్ రెడ్డి ఏహేగా ఆయన వాళ్ళైనా నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిండు, మా గురించే ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడా? సూట్ కేసులు ఇచ్చి పీసీసీ కొనుక్కున్నాడు. ఆయన మొహం మీద చూడమంటే చూడం, గాంధీ భవన్ గడప అసలుకేది ఒక్కమని ఒంటి కాలు మీద లేచిండ్రు కోమటిరెడ్డి బ్రదర్స్. ఇంకా ఒక అడుగు ముందడికేసి పొట్టోడు అని కూడా పొట్టు పొట్టు మాటలు అన్నారు. నీ ముఖానికి సీఎం అయితవా, చూసేందుకన్నా 3 ఫీట్లు నాలాగా పొడుగు ఇట్లా ఉందా? కానీ సీన్ కట్ చేస్తేనేమో రేవంత్ సీఎం అవుడుతో ఇప్పుడు భజన చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి అన్న మాటలని అన్నదమ్ములు ఇద్దరు మర్చిపోయినా జనం మర్చిపోరు కదా. ఒక దుర్మార్గుడు, ఒక నీచుడు, ఒక నికృష్టుడు, ఒక కాంట్రాక్టరు, వాడి పేరే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మీరు కాంగ్రెస్ పార్టీ ఆదరించకపోతే బ్రాండీ షాప్ లో పనిచేయడానికి కూడా పని రాకపోదురు. ఇట్లా గాంధీ భవన్ లో అడుగు పెట్టనన్నోళ్ళు ఇప్పుడు రేవంత్ ను ఏకంగా ఇంటికే పిలుచుకొని మద్దతుకుంటున్నారు. అంటే రాజకీయం అట్లా మారుస్తుంటది మనుషులను. దానికి బ్రదర్స్ ఇద్దరు అతీతం కాదని వాళ్ళకు వాళ్ళు ఒప్పుకున్నట్టే చేస్తున్నారు అని అనుకుంటున్నారు అన్నదమ్ముల మాటలను ఆలకించిన మస్తు మంది జనాలు. హోల్ ఇండియాలో తనకంటే సీనియర్ లీడర్ ఎవరూ లేరు అని చెప్పుకునే పొంకనాల నాయుడు, పొంకనాల నాయుడు ఢిల్లీలో చక్రం తిప్పిన, ప్రధానమంత్రులను రాష్ట్రపతులను డిసైడ్ చేసిన అని డప్పు కొట్టుకునే సెల్ఫీ, యూటర్న్ తీసుకున్నట్లా గిన్నీస్ బుక్ లకు ఎక్కిన రింగీస్, ఇప్పుడు లేటెస్ట్ గా ఇంకో యూటర్న్ తీసుకుని మళ్ళొక రికార్డ్ బ్రేక్ చేసిండు. ఆయన ఎవరో కాదు, మనందరికి తెలిసిన మన ఇంద్రబాబు. బాగున్నారు బాగున్నారు, కానీ ముచ్చుడేందో చెప్పు ముందు. నిన్న కాదు నేను అడిగింది, మా తమ్ములను మా ఆడపడుచులను. ఏం తమ్ముడు బాగున్నావా? ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా? మీ మమ్మీ డాడీ బాగున్నారా? వాళ్ళని అడుగు, నా గురించి చెప్తారు. ఏంది సార్, మీ తమ్ముళ్లకు పెళ్లి సంబంధాలు ఏమన్నా చూస్తున్నారా? పెళ్లి సంబంధం కాదు, మా తమ్ములతో సంబంధం కలుపుకుంటా ఉన్నా. నమస్తే తమ్ములు, నమస్తే చెల్లెమ్మలు. తమ్ముళ్ళతోనే సంబంధము? ఇదేంది ఇది, కమ్మతున్నది. ఇవాళ మీ తెలుగు తమ్ముళ్ళ మీద అంతగనం ప్రేమ చూపిస్తున్నారేంది? మా తెలుగు తమ్ములు ఏమైపోతే ఎవడికి కావాలి? నేను మాట్లాడుతున్నది నా తలరాతను మార్చి కొత్త తమ్ముళ్ళు చెల్లెమ్మల గురించి. కొత్త తమ్ముళ్ళు చెల్లెమ్మల, మళ్ళేందో కన్నింగ్ ప్లాన్ వేసినట్టున్నాడు కదా. ఎవరు సార్ ఆ కొత్త తమ్ముళ్ళు చెల్లెళ్ళు? ఇంకెవరు? వాలంటీర్లు. yes, వాలంటీర్లే. ఆహా, అప్పర్ సంది మీరు దువ్వుతున్నది వాలంటీర్లనా? yes, వాలంటీర్ తమ్ముడు. ఏం వాలంటీర్ చెల్లమ్మ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మిమ్మల్ని వస్తా ఉంటే
నాకు చాలా సంతోషం. ఒకప్పుడు నేను ఢిల్లీలో చక్రం నిప్పాను తెలుసా, నేను గెలిస్తే మీకు తులం బంగారం ఇస్తా, డూప్లెక్స్ ఇల్లు కట్టేస్తాను, హైదరాబాద్ లో కట్టిందే నేను, ఆ విషయం తెలుసా మీకు? ఏం సారు, వాలంటీర్లు ప్రజలకు అందిస్తున్న సేవల గురించి ఇప్పుడు తెలిసిందా మీకు? ఇంతకు ముందు వాళ్ళను ఎన్ని తిట్లు తిట్టిండ్రో, మర్చిపోయిండ్రా? వాట్ ఐ యామ్ సేయింగ్, సేయింగ్ లేదు బోయింగ్ లేదు, ముయ్ నరం లేని నాలుకతోటి అవేం ఉద్యోగాలు, గోనె సంచులు మోసే ఉద్యోగాలని ఎక్కిరించి, ఇండ్లలో మొగోలు లేనప్పుడు వాలంటీర్లు తలుపులు కొడుతున్నారని అవమానించి సిగ్గు లేకుండా ఇప్పుడు మాట్లాడుతున్నావా? నో నో లిజన్, విను, అరే విను అమ్మా, నేను చెప్పేది విను. ఏ నువ్వే కాదు, మీ దత్తపుత్రుడైతే మరీ ఘోరంగా వాలంటీర్లు ఆడలను ఎత్తుకొని పోయి రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తున్నారు, ఒంటరి మహిళలను ట్రాప్ చేస్తున్నారు అన్నాడు. ఒకడు వాలంటీర్లను తాలిబాన్ టెర్రరిస్టులు అంటాడు, ఇంకోడేమో అధికారంలోకి వచ్చినాక వాళ్ళని రోడ్డు మీద కొట్టుకుంటా తీసుకపోతా అంటాడు. ఆ నోరు నొప్పి ఉండేటట్టు తిట్టి తిట్టి ఇప్పుడేమో వాళ్ళంత మంచోలు లేరు అని బిస్కెట్లు వేస్తున్నారు. మీరు మనుషులు గంటి, పాపం మీరు ఎన్ని మాటలు అన్నా కూడా వాళ్ళు ఒక్క మాట మాట్లాడకుండా ప్రజలకు సేవలు అందించిండ్రు. వాట్ ఐ యామ్ సేయింగ్, మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ల సేవలను ఉపయోగించుకుంటాం. మొన్నటికి మొన్న వాలంటీర్లు 1వ తేదీ ఇంటింటికి పోయి పింఛన్లు ఇవ్వొద్దని పుల్లా పెట్టి అవ్వతాతలు నిన్ను నిమ్మగడ్డను బూతులు తిట్టంగానే మళ్ళా మాట మార్చిండ్రు. చేసిందంతా చేసి ఇప్పుడు వాళ్ళని ఆకాశానికి ఎత్తితే వాలంటీర్లు మీ మాటలు నమ్ముతారు అనుకుంటున్నారా? అస్సలు నమ్మరు. అందుకే అందుకే కదా 10,000 ఇస్తానని గాలమేసా, వస్తే కొండ పోతే వెంట్రుక, దట్ ఈస్ మై ప్లాన్. నమస్తే వాలంటీర్ తమ్ములు, నమస్తే చెల్లమ్మలు. మిమ్మల్ని వస్తుంటే నాకు ఒక మహేష్ బాబు, ఒక రామ్ చరణ్ కనిపిస్తా ఉన్నాడు మీ లోపల, మీరందరూ కూడా హీరోలు. ఏచి ఆపు, ఇంకొక మాట మాట్లాడినామంటే గుద్దుదా. తమ్ములు నేను పక్కకు వచ్చి మాట్లాడతాను, ఏవడ ముందు మన ఆటలు చెల్లవు, నేను వస్తున్నాను పక్కకి. చూసినారుల్లా, ఇన్ని రోజులేమో వాలంటీర్లను ఘోరంగా అవమానించి ఇప్పుడు వాళ్ళను బుట్టలేసుకునే ప్రోగ్రామ్ షురూ చేసిండు. అందుతే జుట్టు, అందకపోతే కాళ్ళు అని ఇట్లాంటి వాళ్ళని పెట్టినట్టున్నారు. వామ్మో, గింత ఘోరం ఉంటారా మనుషులు? పిఠాపురం సీటును పొత్తులో భాగంగా టీడీపీకి కాకుండా జనసేన కిచ్చుడుతోని అబ్బాబ్బాబ్బాబ్బా, మామూలు రచ్చ చేయలేదు టీడీపీ లీడర్లు. టికెట్ వర్మకిస్తేనే సరే, లేదంటే పార్టీని లేకుండానే చేస్తామని పార్టీ జెండాలను గాలబెట్టి బూర్ది చేసిండ్రు. ఆ తర్వాత పవను వర్మ ఇంటికి పోయి బతిమలాడుతోని ఇద్దరు ఒక్కటైనట్టే కనిపించిర్రు. అయితే ఇది కాస్త తెలుగు తమ్ముళ్లకు ఇంకింత కోపం తెప్పించింది. ఇక దాని ప్రభావం ఎట్లుందో చూడాలే. నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం, నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. గెలుపునే చేతుల పెట్టిండో లేకపోతే ఇంకా ఏమన్నా చేతుల పెట్టిండో తెలియదు, కానీ పవన్ ఇట్లా అనుడుతోనే నా కార్యకర్తలు ఏమైపోవాలే, ఇన్ని రోజులు నాతో నడిచిన వాళ్ళను మోసం చేయాలనా అని ఏమాత్రం ఆలోచించకుండా, ఎంట తిరిగిన వాళ్ళను పట్టించుకోకుండా పవన్ చుట్టూ తిరిగేసరికి తెలుగు తమ్ముళ్ళు పార్టీ కార్యకర్తలు మస్తు కోపం చేసిండ్రు. అది ఏ రేంజ్లు అంటే, చూసిండ్రా, ప్రచారానికి పోతే బండ బూతులతోని కడిగి పారేసిండ్రు. పవన్ కోసం ప్రచారం చేసేటందుకు సిగ్గులేదా? మళ్ళా ఇటుగిట్లు వచ్చేవు అనుకుంటా తరిమి కొట్టిండ్రు. ఇక ఆ ఇజ్జత్ను తట్టుకోలేక ఆడ తలెత్తి నిలుసుని జవాబియ్యలేక కారెక్కి బుర్రుమని కదిలి తుర్రుమని పోయిండు. అయినా వర్మ, ఎందుకు మీకీ కర్మ? ఇన్ని రోజులు తిరిగిండ్రు, పోటీ చేస్తానని ఆశపడ్డరు, మిమ్మల్ని నమ్ముకొని మీ చుట్టూ 10 మంది తిరిగిండ్రు. ఇప్పుడు మీరు పవన్ కు సలెండర్ అయింది కాకుండా మీ చుట్టూ తిరిగిన వాళ్ళను కూడా గమ్మంటే ఎట్లయితారు చెప్పు? ఇప్పుడు మంచిగున్నది, రేపట్ల అన్ని జాగల్లో ఇట్లనే తరిమి కొట్టేటట్టు ఉన్నారు, జర చూసుకోండ్రి. అయినా వీళ్ళ కోపానికి కూడా అర్థం ఉన్నది. వర్మకు టికెట్ రాకపోయేసరికి వీళ్ళు మంటలు మంటలు రేపి నిరసన తెలిపిండ్రు. అసవంటోళ్లను కాదని ఇట్లా వర్మ ఆయన దారి ఆయన చూసుకుంటే వీళ్ళెందుకు ఊకుంటారు? కానీ చూస్తుంటే ఇవన్నీ కలిపి పవన్ రాజకీయ భవిష్యత్తును పంచర్ చేసేటట్టేగా అనిపిస్తున్నాయి. పోండ్రి, సంగారెడ్డి లీడర్ జగ్గారెడ్డి అంటే సౌమ్యుడు, అడిగిన వాళ్ళకు వెంటనే మెడల చైన్ తీసి ఇస్తాడు, జోకులు చేస్తాడు, పైసలు లేవనుకుంటేనే ఆటలో ప్రయాణం చేస్తాడు, మళ్ళా పెద్ద పెద్ద మీటింగులు పెడతాడని, రాజకీయం చెరంత ఇచ్చంతరంగా చేస్తాడని తెలుసు కదా. కానీ ఇదంతా ఇప్పటి ముచ్చట, మరి అప్పట్లో సారు ఎట్లా ఉండేదో, ఎట్లా ధమ్కి ఇచ్చేదో తెలుసా?
మాకేం తెలుస్తుంది అంటారా? సారే చెప్తాడు చూడుండ్రి. అరే రారా ముసలమైన, అరే స్టేజ్ మీద ఉన్నారు, మీదికెళ్లి మైకు చేతులు ఉన్నది, జర మాటలు మర్యాదగా మాట్లాడండి సారు. వీళ్ళు ఒక రోజు విషయంలో తీసుకోపోయి ఒక ఎస్ఐ కొట్టాడు. ఎన్నేళ్ళారా ఇది? 30 ఏళ్ల కిందట ఇది. తీసుకోపోయి ఎస్ఐ బాగా కొట్టేసాడు. రాత్రి 3 అయింది. ఆయన పోలీసు కొట్టింది మీకు బగ్గనే ఆదుకున్నది సార్? మీ ముంగట్నే కొట్టిండా, లేకుంటే మీరే కొట్టించిండ్రా? ఇంతకు ఏం చేసిండ్రు మరి మీ దోస్తును కొడితే? చక్కగా పోలీస్ స్టేషన్ పోయినా పోయినా. ఇక మీరే చెప్పరా అదొని ఏం చేసిండ్రు? ఏం చేసినారా? అరే మిమ్మల్ని చెప్పమంటున్నాం కదా సార్, ఒకటే దాసి దాసి గిచ్చి గిచ్చి సిబిఐ వాళ్ళ కంటే ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నావు, ఏం చేసిండ్రో చెప్పండి. ఎస్ఐలం కూడా గల్లలు పట్టినా, సిఐలం గల్లలు పట్టినా. ఓహో ఇదా మీ బ్యాక్గ్రౌండ్, ఎస్ఐలను సిఐలను గల్లా బట్టి కొట్టి రాజకీయాలు ఎదిగినరా? మరి అప్పుడు ఉత్త కార్యకర్త ఉన్నప్పుడే అట్లా దడదడలాడిచ్చినావు అంటే, ఇప్పుడు మీ పార్టీ పవర్లు ఉన్నది, మీ దోస్తు సీఎం ఉన్నాడు, ఇక నీకెవరు అడ్డు అని లేనిపోని పంచాదులు మీదేసుకోకుండ్రి సారు. అయినా జనాల ముంగట స్పీచ్ ఇస్తే 4 మంచి మాటలు చెప్పాలి, కానీ గివేం మాటలు సారు? పుసుక్కున మీ మాటలిని యూత్ లీడర్లు పాత జగ్గారెడ్డిని ఫాలో అయితే ఎట్లా సారు? ఏ మాటకు ఆ మాట? జగ్గారెడ్డి సార్ అయితే కడుపులో ఏం దాసుకోడుల్లా. ఇప్పుడు నేను చెప్పబోయే వార్త సినిమాకు మించుంటది. అబ్బబ్బబ్బబ్బా, ఇందులో ఉన్న ట్విస్ట్ చూస్తేనైతే ఏ సినిమా కూడా పనికిరాదు అని అంటారు. ఆ రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే ఓ ఇంట్లో దొంగలు పడ్డరు, పాపం ఓ చెల్లె ఒక్కతే ఉంటే ఆమె డొబ్బేసి మరీ అన్ని ఎత్తుకొని పోయినరు. ఇందులో ట్విస్ట్ ఏముంటుంది అంటారా? ఆ ట్విస్ట్ అంత సింపుల్గా చెప్తే కిక్ ఏముంటుంది. అందుకే మేం కూడా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇచ్చుకుంటే చెప్తాం చూడండి. నేను వచ్చే వరకు ఇట్లా డోర్ కి ఇట్లా దొబ్బేసి ఇంకా వెళ్ళిపోయారు. మంచి క్యాప్స్ ఉండే వాళ్ళకి ఇలా అట్లా జంప్స్ వేసుకున్నారు. బయటకు వచ్చి ఇక్కడ వచ్చే వరకు రైట్ సైడ్ ఈ చెల్లనే దొబ్బి మరీ దొంగలు ఇంట్లున్న సామాన్లు పైసలు ఎత్తుకపోయిండ్రు. ఒక్కసారి ఆ ఇల్లును కూడా చూడుండ్రి. వామ్మో, బీరువాల బట్టలన్నీ చదిరిండ్రంటే ఉన్న సొమ్ములు పైసలన్నీ సర్దుకపోవచ్చు. ఇల్లంతా ఇంత ఆగమాగం చేసిండ్రంటే ఏం గింత మిగిలనిచ్చి ఉండరు అనిపిస్తున్నదిలే. కానీ ట్విస్ట్ ఏందంటే ఈ చెల్లెను దొంగలు దొబ్బుడు కాదు, ఈ చెల్లే వీళ్ళ ఇంట్లోళ్ళను దొబ్బింది. నిజమే, ఈ దొంగతనం అనేది పెద్ద ఫేకు. ఆగో, మరి ఈ చెల్లె అంత మంచిగా చెప్తున్నది కదా వీళ్ళింట్లోనే దొంగతనం జరిగింది అంటే ఇదో పెద్ద డ్రామా. వాస్తవం ఏందంటే ఈమె ఆన్లైన్లో గేమ్స్ ఆడి పైసలు పోగొట్టుకున్నదట. ఇంట్లో తెలిస్తే తిడతారని చెప్పి ఇట్లా దొంగలు పడ్డారు ఇంట్లో అన్ని ఎత్తుకుపోయిండ్రు అని డ్రామా ఆడుదామని చూసింది. కానీ సీన్ కట్ చేస్తే పోలీసుల విచారణ చేస్తే అసలు ముచ్చట బయటపడ్డది అన్నట్టు మళ్ళీది ఎక్కడో కాదు, హైదరాబాద్ రాజేంద్ర నగర్లోనే. కానీ సూచిండ్రా, ఒక్కొక్కరి ఆలోచన ఎట్లా మారుతున్నదో, సినిమాల ప్రభావం అట్లున్నది. మరి దానికి తోడు చేతుల ఫోన్లు, ఆ ఫోన్లలో ఇంటర్నెట్ ఉండేసరికి దాన్ని ఇసువంటి అతి తెలివి పనులకు వాడుతున్నారు కొందరు. ఇక ఏమనాలి వీళ్ళను? తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరివీర భయంకర చెండ ప్రచండ, యువ గంగాల పాదయాత్ర పహిల్వాన్, టీడీపీ పులిబిడ్డ, ఎర్రబుక్కు లోకేషు ఎక్కడా కనిపిస్తలేడు, లేస్తే మనిషినే గాను అని వైసీపీకి వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చి ఇప్పుడు పత్తా లేకుండా వేయండు. మరి ఈ రెడ్ బుక్ రెబల్ స్టార్ ఎక్కడున్నాడు, ఏం చేస్తుండని అంతర్జాతీయ లోకేషన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఎవరు పేరు చెప్పితే ప్రజలు గజ్జుమని వణుకుతారు, ఎవరు స్పీచ్ వింటే ప్రత్యర్థులు పగలబడి నవ్వుతారు, ఎవరిని చూసి ఎల్లో మీడియా మురిసిపోతుందో ఆ మందలగిరి సామ్రాజ్యపు యువరాజు లోకేషం ఎక్కడ కనిపిస్తలేడు. మొన్నటి దాకా దేకో మేరా రౌడీజం అండ్ సెటిల్మెంట్ అని ఆడాయిడ తిరుక్కుంటా, ఎర్ర బుక్కుల వైసీపీ నాయకుల పేర్లు రాసుకుంటా, ఎవ్వ నీడ్చిపెట్టను అని వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చి ఆయనతో ఇప్పుడు అడ్రస్ లేకుండా వేయండు, అంతగనం ఎగిరి ఎగిరి ఇప్పుడు ఎడజాక్కునడని ఆయన అభిమానులు ఎనుకులాడితే అసలు ముచ్చట తెలిసింది. నువ్వు ఊర్లు పట్టుకొని తిరిగితే నీకు మళ్ళా మంగళగిరి మాన్యాలు పట్టుకొని పోవాలి అని సర్వేలు వచ్చినాయట. దాంతో సైలెంట్గా మంగళగిరిలో ప్రచారం చేసుకుంటుండట. ఇంకో ముచ్చట ఏంటంటే, నేను కూడా అన్ని నియోజకవర్గాలు తిరిగి ప్రచారం చేస్తాను లోకేశం అంటే, అరే నాయన నీకో దండం, నువ్వొద్దు నీ ప్రచారం వద్దు, నీ స్పీచ్లు వింటే ఆ వచ్చే 4-5 ఓట్లు కూడా రావు, నువ్వు గెలుస్తావో లేదో అది చూసుకో ముందు అని పార్టీ పెద్దలు కొంచెం గట్టిగానే చెప్పిర్రట. ఇక దాంతో చిన్నబాబు చిన్నబుచ్చుకొని మంగళగిరిలా అమ్మా అయ్యా అని ప్రచారం చేసుకుంటున్నాని వాళ్ళ పార్టీ లీడర్లే చెప్పుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక లెక్క, ఇప్పుడు పవర్లకు వచ్చినాక ఇంకో లెక్క. అప్పట్లో ఎన్ని పంచాదులు ఉన్నా గాంధీ భవన్లో గల్ల పట్టుకొని కొట్టుకున్నా, ఇప్పుడు చెయ్యి పార్టీ పవర్లకు వచ్చుడు ఒకటి, మీదికెళ్ళి రేవంత్ సీఎం అయ్యేసరికి అంతా గప్చుపోయినరు.
మస్తు సిన్సియారిటీ చూపెడుతురు కదా, కానీ ఈడ మళ్ళా పాత కాంగ్రెస్ ను గుర్తు చేసిర్రులా. టైరో టైరోనే అన్నలు, టైరో పొడుసుడు గిడుసుడు తంతం గింతం ఏం మాటలే అన్నలు. అయినా పైనున్నోళ్ళు కాంగ్రెస్ వాళ్ళే, కిందున్నోళ్ళు కాంగ్రెస్ వాళ్ళే. మీదికెళ్ళి కారు పార్టీకి ఎంచి కాంగ్రెస్ లో చేరిన పెద్ద మనిషి కడియం శ్రీహర్ ఉండగా ఇదేం లొల్లి అంటే, లొల్లంతా ఈ సార్ చేయబట్టే వచ్చింది కాబట్టి ఆడ కడియం సార్ కనబడ్డాడు. అరే చేయి పాటలే ఇష్టంగా చేతిలో చేసి కడియం సార్ ను తీసుకోబాయే, ఎందుకు వీళ్ళకి లొల్లైంది? భోజనాల దగ్గరన కుర్చీల దగ్గరన అంటే, ఇదివరకు లింగాల గణపురం జెడ్పీటీసి గుడి వంశీధర్ రెడ్డి ఇంకా కొందరు బీఆర్ఎస్ పార్టీలు కడియం సార్ కారు పార్టీలు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్లకు చుక్కలు చూపెట్టి అస్సలనే గెలనీయలేదట. ఇప్పుడు కడియన్ సార్ కాంగ్రెస్ లో చేరేసరికి మళ్ళా వీళ్ళు కాంగ్రెస్ కండవ కప్పుకున్నోడుతోటి, చల్ మీరెందుకు వచ్చిర్రా బాయ్, ఇన్ని రోజులు తిట్టినరు తిన్నారు ఇప్పుడు మళ్ళీ దెబ్బి పొడిచేదందుకు వస్తున్నారా అని పొట్టు పొట్టు తిట్టుకొని ఇగో ఇంత కాడికి తెస్తే ఎవరికి ఏం సమాధానం చెప్పానో తెలియక కడియన్ సార్ వాళ్ళ బిడ్డక అవ్యక్క గమ్మున వెళ్ళిపోయినరు అక్కడికేంచి. కానీ పంచాది అంటే పంచాది కాదు పోండి, కాంగ్రెస్ పార్టీలో పంచాదులు అంటే ఎట్లుంటాయో చూపెట్టిండ్రు మళ్ళీ. తెలుగు డైరెక్టర్ రాజమౌళి సార్ అంటే ఎవరికైనా ముందుగా ఏం గుర్తొస్తుందిలా, తెలుగు సినిమాను ఎక్కడి నుంచో యాడికో తీసుకొని వేయండు, సూపర్ డూపర్ బంపర్ హిట్లు తీసిండు. సింహాద్రి, ఛత్రపతి, యమదొంగ బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలతోని హీరోల రేంజ్ను ఒక రేంజ్కి పెంచిండు అని అంటారు. ఇక అట్లనే బాగా యాక్షన్ సినిమాలు తీస్తాడని పేరుంది కదా. అయితే సార్ దగ్గర ఈ టాలెంటే కాదు, మీరు ఇదివరకు చూడని ఇంకో కొత్త టాలెంట్ కూడా ఉంది. చూసినరానులా రాజమౌళి సార్ డ్యాన్స్ పర్ఫార్మెన్సు, రణం రుధిరం రౌద్రం అని ట్రిపుల్ ఆర్ సినిమాను రాజసంగ దీసుడే కాదు వాళ్ళ ఇంటామెతోని అందమైన ప్రేమ రాని చెయ్యి తగిలితే పాటకు రాకుమారుడిగా మారి స్టెప్పులేసిండు అన్నట్టు రాజమౌళి సార్ ఒక్కడే కాదు, మళ్ళా సారోళ్ళ మేడం రమా రాజమౌళి కూడా బగ్గనే వేసింది. సూపర్ డూపర్లే ఈ డ్యాన్స్ని బట్టి చూస్తే సినిమాల్లో హీరోలు హీరోయిన్లతో సూపర్గా డ్యాన్సులు చేయించడే కాదు, బయట కూడా ఇద్దరికిద్దరు ఆలుమగలు మంచి డ్యాన్సర్లే అన్నట్టు. అయినా ఎన్నడలేంది డ్యాన్స్ చేసినారు, ఏమైనా పెళ్లి ప్రోగ్రామా సినిమాల సీనా అంటే కాదు, ఒక నిర్మాత బిడ్డ పెళ్లికి సంబంధించిన ప్రోగ్రామ్ ఇది. కానీ రాజమౌళి సారు డైరెక్షన్ చేసేటప్పుడు హీరోకు యాక్షన్ చేసి చూపెడతాడు, ఎట్లా అవుట్పుట్ కావాలంటే అట్లా తెప్పించుకుంటాడని పేరున్నది. ఇక ఇప్పటి సంది హీరోలకు హీరోయిన్లకు డ్యాన్సులు కూడా ఎట్లా చేయాలో మరి చేసి చూపెడతాడు కావచ్చుకోండి. చూసిరు కదా ఇవి వాళ్ళకి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతోని కలుద్దాం. అప్పటి వరకు ఏం చేయనో తెలుసు కదా. ఎస్, చూస్తూనే ఉంటుండ్రి తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. టాటా.